సూర్యాపేట జిల్లా మోతే మండల కేంద్రంలో అక్రమంగా తరలిస్తున్న 10 లక్షల విలువ చేసే నిషేధిత గుట్కా అలాగే నేరేడ్చెర్లలో లక్ష విలువ చేసే నిషేధిత గుట్కాను పట్టివేశామన్నారు కోదాడ డిఎస్పీ రఘు రెండు కేసుల వివరాలను వెల్లడించారు మహేంద్ర మినీ లారీలో మోతే సెంటర్లో ఈ గుట్కా ప్యాకెట్లు పెట్టి అమ్ముతున్నారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ దాని మీద వెంటనే ఎస్ఐగారు వారి సిబ్బంది వెళ్ళి దాన్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని అందులోని సరుకు గుట్కాను వెరిఫై చేసినప్పుడు దాంట్లో ఈ సిగరెట్స్ అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్స్ యాక్ట్ 2003 దాంట్లో సెక్షన్ 20 క్లాస్తులో తెలిపిన విధంగా దానికి విరుద్ధంగా దాంట్లో జరిగిన దానికి విరుద్ధంగా ఈ గుట్కా అమ్మడం జరుగుతుంది. ఆ గుట్కా ప్యాకెట్లను వెరిఫై చేసినప్పుడు దాని మీద దాంట్లో ఉన్న థార్ కాంటెంట్ కానీ నికోటిన్ కాంటెంట్ గురించి కానీ ఎక్కడ కూడా ప్యాకెట్ల మీద రాసలేదు. ఈ విధంగా ప్రజలను మోసం చేసి వాళ్ళ ఆరోగ్యం దెబ్బతీసే విధంగా ఈ టొబాకో ప్రొడక్ట్స్ అమ్ముతున్నందుకు పొగాకు ఉత్పత్తులను అమ్ముతున్నందుకు ఆ సర్కంతా సీజ్ చేయడం జరిగింది. ఆ గుట్కా మొత్తం విలువ సుమారు 10 లక్షల 50 వేల రూపాయలు 60 బస్తాలు ఉన్నాయి. అవి కూడా అన్ని కూడా అంబర్ ప్యాకెట్లు, అవి అంబర్ టొబాకో తంబాకు ప్యాకెట్లు. ఇది తినడానికి ఉపయోగించేది. దీనివల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. దాని మీద దాని నిబంధనల ప్రకారం ఇప్పుడు చెప్పినట్టు టొబాకో అండ్ అదర్ సిగరెట్స్ అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్స్ యాక్ట్ 2003లో తెలిపిన నిబంధనలు ఏవి పాటించకుండా వీళ్ళు అమ్ముతున్నందుకు సరుకంతా కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ వెహికల్ ను ఇద్దరు వ్యక్తులను శరణ్ నాగరాజు తండ్రి జోగారావు ఇతను జూరుపాడు మండలము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. అట్లా అదేవిధంగా శరణ్ వినోద్ తండ్రి పేరు కృష్ణయ్య ఇతను కూడా జూరుపాడు మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళిద్దరిని కూడా ఛత్తీస్గఢ్ సుమా జిల్లా కుంటా గ్రామానికి చెందిన కొత్తగుండ్ల సతీష్ అనే అతను ఇతను బీదర్కు పంపించి ఈ సరుకు తెప్పిస్తుండు తెప్పించుకుంటూ మధ్య మధ్యలో అమ్మడం అని చెప్పి చెప్పిండు. అమ్మి వచ్చిన లాభాన్ని వాళ్ళు షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తుంటే వాళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది. మరొక ఇన్సిడెంట్ లో ఈరోజు ఎర్లీ అవర్స్ లో